పేదల సంక్షేమమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ధ్యేయమని కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నియోజకవర్గంలోని 23 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ, పేద ధనిక తేడా లేకుండా రాష్ట్రంలో అందరికీ నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ వైద్యం చేయించుకునేలా అవకాశాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పించారన్నారు. అనంతరం చెక్కులు పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకుని తగు ఆరోగ్య జాగ్రత్తలు చెప్పారు. అనంతరం బ్రహ్మసముద్రం బయలుదేరి మండలంలోని రాయలప్పదొడ్డి, కంబదూరు మండలంలోని కొత్తమిద్దెల గ్రామాలలో ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్, అనంతపురం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ పర్యటించి పేదలకు ఇళ్ల పట్టాలు అందించేందుకు ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం భూమిని పరిశీలించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభ్యున్నత కోసం ఉగాది నాటికి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం పాళ్లూరు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించి నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. గవర్నమెంట్ గా ఆయన సీఎం కావాలని ఆయన కూడా ఎటువంటి హామీ ఇచ్చినారంటే, ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ఇంటింటికి వాలంటీర్స్ ద్వారా డోర్ డెలివరీ చేసినారో అలాంటి పద్ధతి ఢిల్లీలో కూడా నేను కూడా ఆయన కాపీ కొట్టుకుంటున్నాను. నేను సక్సెస్ అవుతానని ఆయన తెలిసి ఆయన కాపీ చేసుకున్నాను. అదేవిధంగా ఒరిస్సా గవర్నమెంట్ కూడా ఈరోజు దిశా చట్టం మీరు ఎట్లా అమలు చేశారంటే, ఎందుకంటే 21 రోజుల్లో అట్లా రేపిస్ట్కి గురి శిక్ష విధించాలంటే దమ్ముండాలి, దానికి చాలా దమ్ముంటే, చాలా చాలా కరేజ్ ఉంటే మాత్రమే అటువంటి డిసిషన్స్ తీసుకోగలుగుతాం. అటువంటి ముఖ్యమంత్రి గారు మనకు ఉండరు కాబట్టి మనమందరూ కూడా ఆయన నాయకత్వం బలప్రయత్నం చేస్తే ఈరోజు మనకి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా 50% రిజర్వేషన్ ఇచ్చినారు. అదేవిధంగా మహిళలు కూడా 50% రిజర్వేషన్ ఇచ్చినారు. అమ్మ ఒడి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి పొందారు. అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం నాడు నేడు ప్రోగ్రాం ద్వారా, మరి ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ ద్వారా అడుగడుగున కూడా సంక్షేమమే సంక్షేమమే సంక్షేమమే.